గద్వాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసేందుకు వివిధ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులైన అభ్యర్థులను నిబంధనల ప్రకారం ఎంపిక చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ తెలిపారు. సోమవారం గద్వాలలోని పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశాల మేరకు అధికారులు అభ్యర్థులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. అవుట్సోర్సింగ్ విధానంలో ఎంపిక చేసేందుకు మొత్తం 24 పోస్టులకు గాను 2370 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కాంతమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఉషారాణి తండ్రి పేరు కృష్ణయ్య, బీసీఏ. ఓకే, సీరియల్ నెంబర్ 36. పోస్టుల లోపల విహెచ్ అనేది తగలట్లేదు, విహెచ్ తగిలింది. ఓకే, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ తగిలింది, కానీ విహెచ్ నుంచి ఎటువంటి అప్లికేషన్ లేనందుకు సెకండ్ నెక్స్ట్ రోస్టర్కి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, అనేది చూస్తే ఉంది. దెన్ బీసీఏ ఉమెన్ ఒకరు, బీసీబి ఉమెన్ ఒకరు, ఎస్టీ ఉమెన్ ఒకరు, ఈడబ్ల్యూఎస్ జనరల్, ఇక్కడ ఉమెన్ అట్లా లేదు, ఈడబ్ల్యూఎస్ జనరల్ నుంచి ఒకరు, ఓసీ ఉమెన్ అంటే టోటల్ జనరల్గా ఉమెన్ నుంచి 2 పోస్టులు తీస్తాము, ఓసీ 11 రూల్స్ ప్రకారమే తీస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 3 పోస్టులే ఉంటాయి. మొత్తం అప్లికేషన్స్ 201. ఈ 200 అప్లికేషన్స్లో ఎస్సీ ఉమెన్ ఫస్ట్ లాటరీ తీస్తాము, తర్వాత ఉమెన్. ఇక్కడ లాటరీ ప్రాసెస్లో కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఎస్సీ ఉమెన్ తీసిన తర్వాత ఎవరైతే కాయిన్ బయటికి వెళ్ళిపోయిందో ఆ మిగిలిన వాటిని మళ్ళీ ఉమెన్ జనరల్లో కలిపి ఆ యొక్క ఉమెన్ జనరల్ తీస్తాం. ఓకే, టోటల్